హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ FA4 ఎగ్జామ్స్ 2024 గాను ఇంగ్లీష్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దాము. సో ఈ పేపర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఫ్రెండ్స్, స్టడీ గ్యారేజ్ అని ఈ యొక్క యాప్ని అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు కూడా యూనిట్ ఎగ్జామ్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ దాకా ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇందులో ఉంటాయి. డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి పేపర్ ఇది. తర్వాత డైలీ టెస్ట్ క్విజెస్ కూడా ఉంటాయన్నమాట. మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో క్విజ్ అయితే ఉంటుందన్నమాట, డైలీ మీరు క్విజ్ ఆడి డబ్బులు అయితే గెలుచుకోవచ్చు అనమాట. దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. స్టడీ గ్యారేజ్ అని ఈ యొక్క యాప్ని ఫాలో అయ్యి 550+ మార్క్స్ అయితే తెచ్చుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారన్నమాట. మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో బి గ్రేడ్, డి గ్రేడ్ స్టూడెంట్స్ కూడా పక్కా పాస్ మెటీరియల్స్ అన్ని కూడా ఉన్నాయండి. ప్రీవియస్ ఇయర్ 10th స్టూడెంట్స్ అయితే 550+ మార్క్స్ అయితే స్కోర్ చేసుకున్నారన్నమాట. ఈ యాప్ని యూస్ చేసుకునే మోస్ట్ యూస్ఫుల్ యాప్ అండి. ఇప్పుడు మీకు జరుగుతున్న ప్రీ ఫైనల్ అంతేకాకుండా FA4 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్లో తప్పకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో గైస్, ఇక మనం వీడియోలో చూసుకుంటే ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. 5 మార్క్స్కి అయితే ఇస్తాడనమాట. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ పేపర్ అనేది ఒక రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే, అంటే ఇది ఒక గెస్ పేపర్ మాత్రమే గైస్. సో మనకి ఇంకా ఫుల్ అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో ఇది 50% మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఈ పేపర్ నుంచి గ్యారంటీగా ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట, అది మాత్రం కన్ఫర్ము. బట్ ఇది ఎంతవరకు అసలైందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదండి. బట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందుకని మీకు యూస్ అవుతుందనేసి నేనైతే వీడియో చేస్తున్నాను తొందరగా. సో నాకు అసలైన పేపర్ అప్డేట్ వచ్చిన వెంటనే, అంటే ఇది అసలైందే కాదు మనకు తెలిసిన వెంటనే మళ్ళీ నేను వీడియో అయితే చేస్తానన్నమాట. మీరు కంగారు పడకండి. అక్కడ మనం వొకాబులరీ చూసుకుంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ అన్నాడు. తర్వాత రీడ్ ది పేర్ అండ్ రైట్ ద సినోనియమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాడు. సో ఇక్కడ వచ్చిన దానికి మీరు వచ్చేసరికి సినోనియమ్స్ అంటే మీనింగ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నీట్గా మీరైతే రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్సర్ కీ పేపర్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను కదా, మీరైతే కంగారు పడద్దు. తర్వాత మనకి కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్ అన్నాడు. ఆ తర్వాత కంప్లీట్ ద గివెన్ స్పెల్లింగ్ విత్ అని చెప్పేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట, స్పెల్లింగ్స్ మీరైతే కరెక్ట్గా డిటెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. సో 8th క్లాస్ స్టూడెంట్స్కి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంగ్లీష్కి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దాము. నెక్స్ట్ గ్రామర్ చూసుకుంటే రీడ్ డైరెక్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఉంటుంది. హూని యూజ్ చేసి మీరైతే కంబైన్ సెంటెన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే సజెషన్స్ చేయటం ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడనమాట. తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇచ్చాడనమాట, సో బయోగ్రఫికల్ స్కెచ్ అనమాట. సో బయోగ్రఫికల్ స్కెచ్ నీట్గా అయితే మీరు రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, పేపర్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఎక్కడ కూడా మీరైతే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇంకా రాలేదు. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఒక నేను అనుకుంటున్న గెస్ పేపర్ మాత్రమే 50% ఛాన్స్ అయితే ఉంది. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో మంచి ఛానల్లో వస్తుంది అనమాట. వెంటనే వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.